సమావేశంలో భోజన ముక్తి జిల్లా అధ్యక్షుడు సూర్యకాంత్ అన్న సపోర్టించి వారి సందేశాన్ని కూడా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఈరోజు మన నిర్మల్తో అతిథిగా పోరాటం చేసి రాష్ట్ర కార్యదర్శులు అధ్యక్షులు గౌరవనీయులైన జాదవ్ కృష్ణ గారికి మరియు లంబడాకుల పోరాట సమితి రాష్ట్ర కోఆర్డినేటర్ గారికి జిల్లా అధ్యక్షులు గురీంద్రరావు నాయక్ గారికి అలాగే బాలల హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు రోహిదాస్ రాఠోడ్ గారికి మళ్ళీ గురుద్రావ్ మరియు మా యొక్క మీడియా మిత్రులు సాయిగారు మళ్ళీ అందరూ రమేష్ నవీన్ సతీష్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మన నిర్మల్ జిల్లాకి గౌరవనీయులైన జాదవ్ కృష్ణ సార్ గారు ఇక్కడికి వచ్చినందుకు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన సందర్భంగా వాళ్ళ యొక్క ఆలోచనలు బట్టి ఏదైతే దళిత ప్రభుత్వము అలాగే ఎస్టీలకు కూడా గిరిజన బంధుత్వ నిధిలోకి పథకం కిందకి తీసుకువచ్చి రావాలని వేడుకున్నారు. దానికి మేము కూడా భోజన ముక్తి పార్టీ తరఫున సపోర్ట్ మరి ఇక్కడ విచ్చేసిన అందరికీ మరియు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలో లంబడాకుల పురుషి మధ్యంలో నిర్వహించిన ఈ సభకు మా ఎల్హెచ్పిఎస్ సీనియర్ రాష్ట్ర నాయకుడు కృష్ణ నాయక్ శివలో మాట్లాడుతుందిగా కోరుచున్నాను. ఈరోజు నిర్మల్ జిల్లాకు రావడం జరిగింది. ముఖ్య విషయం ఏంటంటే మాకు ఏదైతే శివాలయ జయంతి రోజు ఫిబ్రవరి 15 నాడు సెలవు దినంగా ఫిబ్రవరి 15 నాడు సెలవు దినం ప్రకటించాలని కోరుతున్నాం. ఇంకో విషయం ఏంటంటే మా గిరిజన బంధు దళిత బంధు ఏదైతే ఉందో అదే మాదిరిగా మాకు గిరిజన బంధు త్వరలో అమలు చేయాలని మేము ఆశిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రికి మేము మెమోరం కూడా త్వరలో అనుకుంటున్నాం. అందరం కలిసి త్వరలోనే ఈ గిరిజన బంధు పైన త్వరలో ముఖ్యమంత్రిని కలుస్తామని కోరుతున్నాం. జై సేవ. ఇప్పుడు మా గౌరవ అధ్యక్షులు రోహిదాస్ నాయక్ 2 నిమిషాలు మాట్లాడారు. ఈరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలో మనకు ముఖ్య అతిథి ఇచ్చేసిన రాష్ట్ర అధ్యక్షుడుగా జాదవ్ కృష్ణ నాయక్ గారికి లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర శ్రీ జాదవ్ అశోక్ నాయక్ గారికి అలాగే జిల్లా అధ్యక్షుడు గోవింద్ నాయక్ గారికి రుద్రామ్ నాయక్ గారికి ఇక్కడ ఉన్న అందరూ మీడియా మిత్రులు అందరికీ నమస్కారాలు. ఇది అయితే సేవాలాల్ జయంతి ఆదిలాబాద్ జిల్లాలో చాలా పెద్ద ఎత్తున లంబాడ జాతి ఒక సేవాలాల్ మహారాజ్ని చాలా జరుపుకుంటున్నాము. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా మా జాతిని మా జనం సేవలు చేసి ఇంతకుముందు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉన్నప్పుడు 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు 10 లక్షలు ఉండే కానీ ఉమ్మడి జిల్లాతో పాటు ఇప్పుడు 4 జిల్లాలు అయిపోయింది. అయితే పైన నాకు ఆశీర్వాదం కేసీఆర్ గారు ఇచ్చి ముఖ్యమంత్రి ఇచ్చి దానికి కొంత రూపాయలు ఎక్కువ పెంచరని మేము కేసీఆర్ పైన ముఖ్యమంత్రి పైన ఆశపడుతున్నాం. అలాగే ఇంకొకటి మా ఇక్కడ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకాంత్ రెడ్డి గారికి మా జాతి తరపు నుంచి చాలా చాలా ధన్యవాదాలు ఉంటాయి. ఎప్పుడన్నా మేము ధన్యవాదాలు ఉంటాం. అతను ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు నడుస్తున్నాం. ఇక్కడ నిర్మల్ జిల్లా కేంద్రంలో 1,50,00,000ది సేవాలాల్ మందిరం జగదంబలో రూపాయలు ఇచ్చినారు. ఇంకొకటి చాలా ఇప్పుడు ఒక లెవెల్లో మా గుడి ఒక లెవెల్ వచ్చింది, ఒక స్లాబ్ లెవెల్ వచ్చింది. ఇక్కడ మా జాతిలో
Chala Telangana lo Nirmal Jilla headquarter lo Chala Pedda Etuna Gudi Kattadam Jarugutundi Alage Jawaharlal February 15 na Telangana Rashtram Telangana Rashtram lo Selu Selu Dinam Ivalani Memu Lambada Jati Tarapu Nunchi Memu Korutunnam. Jai Shri.